విజయనగరం జిల్లా చీపురుపల్లిలో కరోనా వైరస్ మహమ్మారి బారిన పడకుండా లాక్డౌన్ సందర్భంగా చీపురుపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ సిహెచ్ రాజుల నాయుడు మాట్లాడుతూ ప్రజలందరూ ఇంట్లో ఉండండి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా ప్రజలలో చైతన్యం కలిగించాలన్నారు. 144 సెక్షన్ అమల్లో ఉండటం వలన ఎవరు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్నారు. చీపురుపల్లిలో ఆర్టీసీ కాంప్లెక్స్, షాప్స్, మార్కెట్, పెట్రోల్ బంకులు నిర్మానుష్యంగా మారాయి. ఆయనతో పాటు గర్విడి సబ్ ఇన్స్పెక్టర్ కృష్ణప్రసాద్ కూడా పలు సూచనలు చేశారు. ప్రజలారా గమనించండి, మిమ్మల్ని మేము భయపెట్టడం లేదు, కానీ మేము చెప్తున్నది మీరు సావధానంగా వినాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే 144 సెక్షన్ని మన జిల్లా కలెక్టర్ గారు ఇవ్వడం జరిగింది. యావత్ ఈ యొక్క మన రాష్ట్రంలోనే కాదు మన దేశంలోనే ఈ యొక్క 144 సెక్షన్ని అమలు చేయడం జరుగుతుంది. దాన్ని గమనించి మన దగ్గర కూడా ఆ యొక్క 144 సెక్షన్ అమల్లో ఉంది. కాబట్టి మీరు బయటికి వచ్చేటప్పుడు గవర్నమెంట్ విధించినటువంటి నియమ నిబంధనలకు లోబడి ఏవైతే టైమింగ్స్ చెప్పారో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూరగాయలు ఇతర ఎసెన్షియల్ అకామిడే అంటే అత్యవసరమైన పరిస్థితుల్లో మాత్రమే రావాలి. అది ఊరికనే ఆ టైం ఇచ్చారు కదని రోజు వచ్చేయకండి. ఒకరోజు వస్తే 3-4 రోజులు సరిపోయినటువంటి సరుకులు మీరు తీసుకెళ్ళండి. అలా కాకుండా టైం ఇచ్చారు కదా అని మీకు మీరుగా డిసిప్లిన్ పెట్టుకోకుండా డైలీ వచ్చేసి ఏదో షికారుకు వచ్చినట్టుగా హుషారుగా తిరుగుదామని మాత్రం ఎప్పుడూ అనుకోకండి. ఒకసారి వచ్చామంటే వారం రోజులు ఇంట్లోనే ఉండేటట్టు కావాల్సినవన్నీ కావాల్సిన పదార్థాలని ఐటమ్స్ని కొనుక్కొని వెళ్ళండి. 2-3 రోజులకి రండి, పాలు అలాంటివి ఏమైనా ఉంటే 1-2 రోజులకి వచ్చి తీసుకొని వెంటనే వెళ్ళిపోండి. ఎవరితో మాట్లాడకండి. మీ యొక్క టైం పాస్ని రోడ్లపైన చేద్దాం అనేటటువంటి ఆలోచనని మీరు విరమించుకోండి. మీరు ప్రజలు కి సహకరిస్తే, పోలీసులకి సహకరిస్తే, అక్కడ ఉండేటటువంటి ప్రెస్ వాళ్ళకి సహకరిస్తే, మీకు మీరు సహకరించుకున్నట్లే, మీ యొక్క బంధువులకి సహకరించుకున్నట్లే, ఈ సమాజానికి మీరు సహకరించినట్లే.